Hi viewers, welcome to Easy Home Food Aisha's Kitchen. Everyone, first time visit chesthe kanaka, please subscribe, like, comment, tapakunda cheyandi. Sri Krishna Janmashtami rojana mee intlo unde chinni chinni Krishnulaki ee process lo kammaga venna chesi pettandi. Meeru intlo vaade daily milk ni boil chesi chellarchaka fridge lo 6 hours paatu pettandi. Hours tarvata paala meeda ఒక క్రీమ్ లేయర్గా ఏర్పడుతుంది, దాన్ని తీసి స్టోర్ చేసుకోండి. మిగిలిన పాలని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా క్రీమ్ని 1 వీక్ పాటు కలెక్ట్ చేయండి. క్రీమ్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి. నేను ఒక 1 వీక్ వరకు క్రీమ్ని స్టోర్ చేశాను. ఇలా కలెక్ట్ చేసిన క్రీమ్ని మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ క్రీమ్ని బటర్ మిల్క్ అండ్ బటర్ సపరేట్గా అయ్యేదాకా మీరు బ్లెండ్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టు బటర్ సపరేట్ అయ్యేదాకా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసిన తర్వాత బటర్ని మాత్రమే వేరే గిన్నెలోకి తీసుకోండి. బటర్ మిల్క్ రాకుండా ఓన్లీ బటర్ వచ్చేలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వెన్న ఫ్రెష్గా కావాలి అనుకుంటే ఇలా వచ్చిన బటర్ని వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం లేకుండా వాటర్ మొత్తం తీసేసేయాలి. చూడండి ఎంత చక్కగా వెన్న రెడీ అయిందో. ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే కనుక చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెన్నని ఒక ప్యాన్లో తీసుకోండి. ముందుగా హై ఫ్లేమ్ మీద, తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వెన్నంతా చక్కగా కరిగే వరకు స్టిర్ చేసుకోండి. దీనిని కంటిన్యూస్గా స్టిర్ చేయాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. ఇలాగే స్టిర్ చేస్తూ ఉంటే కొద్దిసేపటి తర్వాత నెయ్యి చక్కగా పైకి తేలినట్టుగా కనిపిస్తుంది. మంచి సువాసనతో వీడియోలో చూపించినట్టుగా మీకు నెయ్యి రెడీ అవుతుంది. కాస్త వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి డ్రైన్ చేసుకోండి. మనం ఇంట్లో చేసిన నెయ్యికి షాప్లో కొన్న నెయ్యికి తేడా ఏంటంటే మన ఇంట్లో చేసిన నెయ్యి చక్కని సువాసన కలిగి మంచి రంగు కలిగి ఉంటుంది. చూడండి నెయ్యి ఎంత చక్కగా తయారైందో. ఇది చల్లారే వరకు అలాగే పక్కన పెట్టేయండి. మీకు పూసపూస లాంటి అమ్మ చేతి నెయ్యి కావాలంటే మీరు ఈ ప్రాసెస్లో ఇలాగే ఇంట్లో ట్రై చేసుకోండి. Please like and subscribe.